హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీకు ఈరోజు పీనట్ పకోడా రెసిపీ అండి పల్లీ పకోడి అని అంటారు కదా చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవచ్చో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను ఇది చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇప్పుడు మనం మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పీనట్స్ తీసుకోండి మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్నీ తీసుకోండి నేను ఒక పావు కిలో వరకు తీసుకున్నాను పీనట్స్ అలాగే శనగపిండి తీసుకున్నానండి రైస్ ఫ్లోర్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా గరం మసాలా సాల్ట్ వీటిని యూజ్ చేసుకొని మనం ఈ పల్లి పకోడిని ఈజీగా క్రిస్పీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకుందామండి ఒక కప్పు వేసుకోండి అలాగే రైస్ ఫ్లోర్ వేసుకోండి రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది శనగపిండి ఒక కప్పు అయితే రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా మసాలా వేసి ఓన్లీ మసాలా వేసే చేస్తున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు ఇలా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలిపేసుకోండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఒకేసారి పోసేయద్దండి మెత్తగా అయిపోతాయి ఇలా బాగా కలిపేసుకోండి మన ఈ పల్లీలకి మొత్తం ఇది బాగా పట్టేయాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకుందామండి సింపుల్గా అయిపోతుందండి టెన్ మినిట్స్లో ఈజీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో అయినా తినొచ్చు మనం టీతోనైనా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు దీనిని మనం విడివిడిగా ఇలా చేసేసుకొని వేసేసుకోవడమే మన టేస్టీ టేస్టీ మసాలా పీనట్స్ రెడీ అయిపోతాయి మరీ హై ఫ్లేమ్లో వద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఎగించుకోండి ఎందుకంటే పల్లీలు అంత తొందరగా ఉడకవు కదా ఇవి బాగా వేగాలి అంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేగించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీ క్రిస్పీగా చాలా రోజులు ఇవి నిల్వ ఉంటాయండి మనకి వన్ మంత్ అయినా నిల్వ ఉంటాయి గాలి తగలకుండా ఉండే డబ్బాలో వీటిని పెట్టేసుకుంటే చూసారా మంచి క్రిస్పీగా అవుతున్నాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఇంకా కొద్దిగా వేగాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మంచి కలర్ వచ్చేసాయి కదండి ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఎంతో ఎంతో టేస్టీగా ఉండి మన మసాలా పీనట్స్ రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా మనకి ఎన్ని కావాలో అని ఇలా వేసేసుకుందాం చాలా క్రిస్పీగా వస్తాయండి పల్లీపప్పు కూడా మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మంచి హెల్దీ కూడా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఓకేనా అండి మళ్ళీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండి